సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ పరిధిలోని వందపడకల ఆసుపత్రిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడారు. పిల్లల్ని అది ఆడైనా మగైనా ఏ కులమైనా ఏ ఊరైనా దయచేసి దుబ్బాకలో ఉన్నటువంటి ఈ వందపడికల ఆసుపత్రిలో 24/7 ఈ ఆసుపత్రి తలుపులు మీకోసం తెరిచి ఉంటాయి. ఇక్కడ ఈ శిశు సంరక్షణ విభాగం అధ్వర్యం లోపల మీరు తెచ్చినటువంటి పిల్లల్ని మీకు మై ఎక్స్పోజర్ అంటే మీ గుర్తింపుని చెప్పుకోవడం ఇష్టం లేకుంటే ముఖానికి మంచి మాస్క్ కట్టుకొని ఎవరు గుర్తించకుండా వచ్చి ఆ పసికందులను తెచ్చి ఈ ఊయల అనేటువంటి కార్యక్రమంలో ప్రారంభించినటువంటి ఈ తొట్టెలలో వదిలేసి వెళ్లాల్సిందిగా మాతృమూర్తులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఆ రకంగా వదిలేసినటువంటి పిల్లల్ని తన తల్లులు ఎంత గొప్పగా పెంచుతారో ఎంత గొప్పగా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతారో శిశు సంరక్షణ విభాగం అధ్వర్యం లోపల కూడా ఆ పిల్లల కేర్ని సొంత తల్లిదండ్రుల కంటే గొప్పగా చేస్తాం. భవిష్యత్తులో ఎవరైనా అడాప్షన్ కోసం వస్తే మాకు పిల్లలు మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు జిల్లా శిశు సంరక్షణ విభాగం అధ్వర్యం లోపల దుబాక్ నియోజకవర్గ పరిధిలోనే లేదా చుట్టుపక్కల ఏ ప్రాంతం వారైనా ఒక విజ్ఞప్తి అప్పుడే పుట్టినటువంటి బిడ్డల దగ్గర నుంచి మొదలుకొంటే కొంత వయసు వచ్చినటువంటి వాళ్ళని ఆడపిల్లలను ఇతర కారణాల చేతను పుట్టిన పసికందుల్ని చెత్త కుప్పలలో మురికి కాలువలలో గుట్టలలో ఎక్కడ పడితే అక్కడ విసిరేసిపోతా ఉన్నారు. దయించి మాతృమూర్తులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, మీరు పిల్లల్ని అట్లా పడేయకండి. ఎవరికైనా ఏ కారణం చేతనన్న పిల్లల్ని పెంచడం ఇబ్బంది అనిపిస్తే ప్రారంభించినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసి శిశు సంరక్షణ విభాగం అధ్వర్యం లోపల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధ్వర్యం లోపల ప్రారంభించబడుతున్నటువంటి ఈ ఊయల కార్యక్రమానికి అందరూ కూడా చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా వేడుకుంటాను. గుర్తుండకపోతే 1098 అని ఎట్లయితే 104 ఉంటుందో అట్లా 1098 అనేటువంటి ఒక నెంబర్ ఉంటుంది. నేను తీసుకొస్తే పిల్లలు అక్కడ మళ్ళీ నా మీద ఎక్కడ నెట్టుతారో అని ఎవరికైనా అనుమానం ఉన్నా భయం ఉన్నా ఈ పిల్లల్ని నేను ఎక్కడ పట్టుకోవాలి రోడ్డు పక్కన నుంచి అని మీకు అనుమానం ఉంటే దయచేసి మీరు ఎక్కడుంటే అక్కడి నుంచి 1098 అనేటువంటి నెంబర్కి కాల్ చేసి పలానా ప్రాంతాల్లో నాకు ఒక పసికంది కనబడింది, మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే సంబంధిత అధికారులు వచ్చి ఆ పసికందును సేకరించి వారి ఆలన పాలన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అంతేకాకుండా మీడియా మిత్రులకి కింద ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్ రెండు ఉన్నాయి, ఈ మొబైల్ నెంబర్స్ని కూడా దయచేసి ఈ ఊయల కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేటువంటి సందర్భంగా 1098తో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెండు నెంబర్లకు కూడా దయచేసి విస్తృతంగా ప్రాచుర్యం కల్పించండి. ఇది ప్రతి తల్లికి సంబంధించినటువంటి అంశం. కొన్నిసార్లు పిల్లల్ని పెంచుకోలేక తూప్రాల్లో అక్కడిక్కడ మనం చూస్తూ ఉంటాం, రోడ్డు పక్కన ఆడపిల్లల్ని అమ్మేస్తూ ఉన్నారు మా లంబాడు అక్క చెల్లెళ్ళు అనేటువంటి వార్తలు కూడా కొన్నిసార్లు హృదయ విదారకంగా అనిపిస్తాయి. కాబట్టి అట్లాంటి హృదయ విదారకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడైనా మీకు ఆడపిల్ల భారం అనిపించి మీరు పెంచుకోలేమని అనుకున్న తల్లిదండ్రులు ఎవరున్నా మాతృమూర్తులారా సవినయంగా వేడుకుంటున్నా, మీరు ఎంత గొప్పగా పెంచుతారో అంతకంటే గొప్పగా ఇప్పుతున్నారని చూస్తున్నటువంటి సంఘటనలు చూసినప్పుడు బాధ అనిపించింది. ఒక విశాలమైనటువంటి ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం కాబట్టి ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని విజ్ఞప్తి చేసినప్పుడు వారు కూడా పెద్ద హృదయంతో ఇక్కడ పిల్లలు పెంచడానికి సంబంధిత సిబ్బందితో పాటు ఒక గదిని కూడా ఇచ్చినారు. కాబట్టి మాతృమూర్తులకి రెండు చేతులు జోడించి కూడా మేము సవినయమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరికి ఎక్కడ అనుమానాస్పద స్థితిలో అది చిన్న శిశువు అప్పుడే పుట్టిన శిశువు కానివ్వండి కొంత పెరిగిన శిశువు కానీ రోడ్డు పక్కన ఎవరైనా అనాథల్లా కనబడినటువంటి శిశువులు ఎవరు కనబడ్డా కానీ దయించి మానవత హృదయంతో స్పందించండి. ఆ పిల్లలందరినీ కాపాడడానికే ఈరోజు ఈ ఊయల అనేటువంటి కార్యక్రమాన్ని పిల్లలు లేనప్పటికీ కూడా ఊయలతో ప్రారంభించినాం. అట్లాంటి దుస్థితి ఎవరికి రావద్దని కోరుకుందాం. ఎవరికైనా తెలిసిన వాళ్ళు అట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి మీరే కాకుండా మొత్తం బయట ప్రపంచానికి అందరూ కూడా ఈ విషయం తెలియాలంటే మా మీడియా మిత్రులు గొప్ప మనసుతో స్పందించి ఈ కార్యక్రమానికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి. అంతేకాకుండా ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇవ్వండి. లేని పక్షం లోపల 0 నుంచి 6 ఇయర్స్ వరకు వయసు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా సంగారెడ్డిలో ఉన్నటువంటి శిశు గృహ లోపల వాళ్ళ ఉపాధి వారి అవసరాలన్నింటినీ కూడా ప్రభుత్వం చూస్తుంది. ఆ తర్వాత 6 సంవత్సరాలు దాటి 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి పాఠశాల విద్యకు వస్తున్నటువంటి విద్యార్థులందరినీ సిద్దిపేటలో ఉన్నటువంటి బాలసదనికి తరలిస్తాం. కాబట్టి మాతృమూర్తులకు విజ్ఞప్తి, పెద్దలందరూ కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా నా విజ్ఞప్తి, ఎక్కడైనా ఎవరైనా శిశు అనుమానాస్పద పరిస్థితులలో రోడ్డు పక్కన చెత్త కుప్పలో మీకు ఎక్కడైనా కనబడితే దయచేసి
పెద్ద మనసు చేసుకొని దయచేసి ఆ శిశువుని తరలించి దుబ్బాక వందపడికల ఆసుపత్రిలో ఉన్నటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి ఈ ఊయల కార్యక్రమానికి అందరూ కూడా చేయితనివ్వాలి. మీడియా మిత్రుల దృష్టికి ఇట్లాంటి అంశాలు ఎక్కువ వస్తాయి. కొన్ని సందర్భాల్లో పేపర్లలో వార్తలు చూస్తే